పత్తి పంటకు నష్టం చేసే తెగుళ్లలో వేరుకుళ్ళు తెగులు ముఖ్యమైనది. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు పంట అన్ని దశలలో తెగులు సోకుతుంది. తెగులు సోకటం వల్ల లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండి చనిపోతాయి. వడలిన ఆకులు చాలా కాలం వరకు మొక్కపై నుండి కిందకి వేలాడటం కనిపిస్తుంది. వీటి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. బాగా ఎదిగిన మొక్కలు కూడా వడలిపోతాయి. పొలంలో తెగులు సోకిన మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోవటం కనిపిస్తుంది. వేరుకుళ్ళు తెగులు నియంత్రణ కోసం వేసవిలో పొలాన్ని బాగా లోతుగా దున్నాలి. పచ్చిరొట్టతో పాటు బాగా చిబికిన పశువుల ఎరువు ఎక్కువగా వాడాలి. తృణధాన్య పంటలతో పంట మార్పిడి చేయాలి. సాగులో ఈ మెళకువలు పాటించడంతో పాటు కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడే లేదా 2 గ్రాముల బెన్లేట్ లేదా కార్బండిజం వంటి అంతర్వాహిక శిలీంధ్రనాశనులతో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇక పొలంలో తెగులు కనిపించిన వెంటనే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజం లీటర్ నీటికి కలిపి తయారు చేసుకున్న ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ పోయాలి.